రోజు మన విశాఖ సాగర్ తీరాన ఏర్పాటు చేసినటువంటి హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ఈ రోజుతోటి 40 రోజులు ముగించుకున్న సందర్భంగా ఈరోజు మన పాపా హోమ్ నుంచి చిన్నారి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక 80 మంది దాకా, అంటే మగపిల్లలు మరియు చిన్నారి ఆడపిల్లల్ని ఈరోజు వారిని ఎగ్జిబిషన్ తీసుకురావడం జరిగింది. వారికి ఉచితంగా ప్రతి ఒక్కటి కూడా యానిమల్ షో కానివ్వండి, సెల్ఫీ షో కానివ్వండి, రైడ్స్ కానివ్వండి, ఆ పిల్లలకి ఎగ్జిబిషన్ తరఫున ఒక చిన్న కాంట్రిబ్యూషన్ లాగా మేము మన కళ్యాణి గారు సీఏ గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈరోజు ఇది మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్క పిల్లలకు ఉంటారు, వారు తీసుకొచ్చి వారి పిల్లల్ని ఆడిస్తుంటారు. ఇలాంటి పిల్లలకు కూడా ఒక మనోల్లాసాన్ని, వారికి ఒక ఆనందాన్ని కలిగించేదానికోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఈరోజు మేము ఏర్పాటు చేశాము. ఇదేవిధంగా ఇంకెవరైనా సరే ఇలా హోమ్ సిటీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మాకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా మేము ఇస్తామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ ఇంకా 22 రోజుల పాటు మాత్రమే మన విశాఖ నగర ప్రజలను అలరించిన ఉంది, ఇంకా స్కూల్స్ కూడా తొందరలో ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి హోమ్స్ నుంచి ఎవరైతే చిన్నారులు ఉంటారో వారు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఎగ్జిబిషన్కి వచ్చి మేము డైరెక్ట్గా వారికి ఉచిత ప్రవేశం ఇస్తూ వారికి కావాల్సిన స్నాక్స్ కూడా మేము అరేంజ్ చేసి చూపించి పంపిస్తామండి. ఎందుకంటే మానవతా దృక్పథంతో ఎంతో పెద్ద పెద్ద మహనీయులు ఎంతో చేస్తుంటారు, మా వల్ల అయిన సహాయం ఇది, మేము చేయగలం, మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. మాకు చాలా ఆనందంగా ఉంది, మానాది పిల్లలకి అందరికీ ఇలా ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాగారెడ్డి అంకుల్ సార్ గారికి మళ్ళీ మరియు మా మేడమ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. నాకు ఇలాంటి మాకు అందరికీ నాగారెడ్డి అంకుల్ గారు మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ఇలాంటివి ఎప్పుడు చూడలేదు, అందరిని ఇంత మంచిగా తీసుకొచ్చి ఇంత దగ్గరుండి అన్ని చేయించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మా అందరి తరఫున చాలా 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 కృతజ్ఞతలు.